హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఈరోజు అయితే జంక్ లవర్స్కి ఎంతో ఇష్టమైన బర్గర్ చేయబోతున్నాను అన్నమాట, చికెన్ ప్యాటీస్ బర్గర్. సో అది ఎలా చేయాలనేది మీకు ఈరోజు చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే చికెన్ ప్యాటీస్ని మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, బట్ మనకంత టైం ఎక్కడ ఉంటుంది చెప్పండి. సో నేనైతే బయట నుండే ఆర్డర్ చేశాను, ఐటీసీ వాళ్ళ దగ్గర నుంచి ఇలా రెడీమేడ్గా ఇన్స్టెంట్ ప్యాటీస్ ఉన్నాయి. సో అదైతే ఆర్డర్ చేశాను, దాన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకున్నాను. సో ప్యాటీస్ అయితే ఇలా ఉన్నాను, బర్గర్కి కావాల్సిన ఐటమ్స్ చూపెట్టాను. ముందుగా ఇలా బర్గర్ వన్ అయితే కావాలి, లెట్టూస్ లీవ్స్ అండ్ మీకు ఆనియన్ దొరుకుతుంది, ఆనియన్స్ టమాటోస్ అండ్ ఇది వచ్చేసి చికెన్ ప్యాటీస్ అన్నమాట, డీప్ ఫ్రై చేస్తున్నాం కదా అది, అండ్ చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా అవి కంపల్సరీ అన్నమాట. సో అండ్ మయోనీస్ అండ్ కెచప్ కూడా వాడాలి. సో నేను అవి వేసేటప్పుడు చూపిస్తాను. ముందుగా ఒకటి ఇలా ప్యాన్ పెట్టుకోండి, నేనైతే క్యాస్ట్ అయిన ప్యాన్ అయితే పెట్టేశాను. సో ప్యాన్ హీట్ అయ్యాక బటర్ ఉంటుంది కదా, బటర్ని ఇలా వేసేసుకోండి. సో అలా బటర్ మెల్ట్ అవుతూ ఉంటే బన్స్ ఉన్నాయి కదా బర్గర్ బన్స్, వాటిని మిడిల్లోకి కట్ చేసుకోవాలి, జాయింట్ అయ్యి ఉంటాయన్నమాట. సో బర్గర్ బన్స్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. టూ బర్గర్ బన్స్ తీసుకున్నాము కదా, ఆ టూ బన్స్ని కూడా వన్ సైడ్ ఇలా కాల్ చేసుకోండి మంచిగా. మరి ఓవర్గా ఏమీ ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ అలా లైట్గా బటర్ అంటేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అదే ప్యాన్ పైన నేను బర్గర్ ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. కొంచెం ప్యాన్ కూల్ అయిపోయిన తర్వాత, కూల్ అంటే మరీ కూల్ కాదు, కొంచెం నార్మల్గా హాట్గానే ఉంది. సో అప్పుడు ఏం చేశానంటే అలా బర్గర్ని ప్లేటింగ్ దీనిపైనే చేశాను. సో బర్గర్ ఇలా ప్లేస్ చేసేసుకోండి. కెచప్ అండ్ మయోనీస్ యూజ్ చేస్తామని చెప్పాను కదా, సో కొంచెం కెచప్ని తీసేసుకోండి. ఇలా బన్స్ పైన అయితే కెచప్ వేసేసుకుని ఒక స్పూన్ తీసుకుని ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా మొత్తం కెచప్ని అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు దీనిపైన లెట్టూస్ లీవ్స్ ఉంది కదా అది పెట్టుకోండి. సో ఇది జెప్టోలో కానీ స్విగ్గీ ఇన్స్టామార్ట్లో కానీ మీకు అవైలబుల్ ఉంటుంది అన్నమాట. ఈ రోజులలో అసలు దొరకదంటూ ఏది లేదు, అన్నీ ఆన్లైన్లో దొరికేస్తున్నాయి. సో 15 మినిట్స్లో మనకి ఆర్డర్ డెలివరీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీనిపైన మనందరి ఫేవరెట్ చికెన్ ప్యాటీస్ పెట్టేసుకుందాం. సో చూసారు కదా, ఇలా చికెన్ ప్యాటీస్ పెట్టేసుకున్నాక నెక్స్ట్ చీజ్ స్లైస్ ఉన్నాయి కదా, సో ఇలా ఉంటాయి. దీన్ని మనం ఓపెన్ చేసేసుకొని దానిపైన పెట్టేసుకోవాలి. సో అలా చీజ్ ఎక్కువాలనుకుంటే ఇంకో స్లైస్ మళ్ళీ పైన ఒక స్లైస్ వేసుకుంటే సరిపోతుంది. నేను 1.5 స్లైస్ అయితే వేసాను. ఇలా ఇంకో బర్గర్ పైన కూడా అలా పెట్టేసుకోండి. సో మొత్తం 3 స్లైస్ అయితే వాడాను నేను ఇక్కడ. బర్గర్ పైన కూడా అలా పెట్టేసేసుకుని ఆనియన్స్ తీసుకోవాలన్నమాట. వన్ ఆనియన్ని ఇలా కట్ చేసుకోవాలి రింగ్స్ టైప్, ఇలా ఆనియన్స్ కూడా పెట్టేసుకోండి. అండ్ 1 టొమాటో కూడా ఇలాగే కట్ చేసుకోవాలి సన్న సైజెస్గా, ఆ టొమాటోని కూడా ప్లేస్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మయోనీస్ వేసుకోండి. మయోనీస్ ఎక్కువాలనుకుంటే ఎక్కువనే వేసుకోవచ్చు, సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బర్గర్లో మయోనీస్. మీకు మస్టర్డ్ మయోనీస్ ఉంటే కూడా అది కూడా వాడచ్చు, నా దగ్గర లేదు కాబట్టి నేను ఓన్లీ ఈ వైట్ మయోనీస్ వాడుతున్నాను. ఇప్పుడు ఫైనల్గా పైన బ్రెడ్ ఉంటుంది కదా బర్గర్ బ్రెడ్, సో దానికి ఇలా కెచప్ రాసేసేయాలి. 2 ప్లేట్స్కి ఇలా కెచప్ పెట్టేసేసుకోండి. సో అవన్నీ పెట్టేసుకేసుకుంటే మనకి బర్గర్ అయితే రెడీ అయిపోతుంది. ఓవెన్లో హీట్ చేసేసుకోండి, అంతే సింపుల్. అన్నీ మొత్తం ఆల్మోస్ట్ హాఫ్ కుక్ అవ్వాలి కాబట్టి జస్ట్ అలా ప్యాన్ పైన కూడా వేసేసుకొని తింటే జస్ట్ చీజ్ మెల్ట్ అయ్యే వరకు హీట్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో అప్పటికప్పుడు అలా ఈవినింగ్ స్నాక్స్ లాగా వీకెండ్స్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకి కూడా ఎప్పుడైనా అలా
స్నాక్స్ టైప్లో ఇవ్వచ్చు బర్గర్, రెగ్యులర్గా కాకుండా జంక్ ఫుడ్ అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది కదా, సో అలాంటప్పుడు ఇలా వేసుకోవచ్చు అనమాట, ఈజీగా ఇంకానే. పంట్లు ఒకసారి అలా పిల్లలు ఎప్పుడైతే అడుగుతారో అప్పుడు అలా తీసి పెట్టచ్చు వాళ్ళకి ఈజీగా, అప్పటికప్పుడే ఫ్రెష్ బ్రెడ్స్ అలా ఆర్డర్ చేస్తూ. సో చూడండి ఇలా కట్ చేస్తే అయితే మొత్తం చీజ్ ఇలా మెల్ట్ అయిపోయి ఎంత చక్కగా ఉందో చూడడానికే టెంప్టింగ్గా ఉంది. తింటుంటే అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుండే. ఇలా ఒక్కో బైట్ తింటుంటే ఆ చికెన్ ప్యాటీస్ అనే నోటికి తగులుతూ ఉంది. మధ్య మధ్యలో అలా చీజ్ మయోనీస్ తగులుతుంటే చాలా సూపర్గా ఉంది. సో మీరు కూడా ట్రై చేసి నా కమెంట్ సెక్షన్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బై బై.